హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి సచివాలయ వ్యవస్థను అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో అయితే అందులో మనకి ఇప్పటివరకు రెండు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో అంటే రెండుసార్లు మనకి ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దాని తర్వాత మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో బట్ చాలామంది అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని అయితే కామెంట్స్ కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వారి కోసం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే యూజ్ అవుతుందని అయితే మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని సచివాలయాల్లో 29,348 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా మనకి ఒక న్యూస్ ఆర్టికల్లో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటి యొక్క వివరాలు ఏంటనేది కూడా అయితే ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరియు సచివాలయానికి సంబంధించిన థర్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేయించుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అయితే మనం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలనుకున్నా, లేకపోతే మనం చేసే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పీడిఎఫ్ లింక్స్ అన్నింటిని కూడా మనం ఆ యొక్క వెబ్సైట్లు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీరు కూడా ఆ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి ఆ యొక్క లింక్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటూ ఉండండి. లేక అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు వచ్చిన యొక్క సచివాలయ వ్యవస్థలకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూసుకుంటే మనకి సచివాలయాల్లో 29,348 ఖాళీలు ఉన్నట్లుగా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మరో 5,047 స్థానాల్లో ఇన్ఛార్జీలు నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల ఎదురు చూపు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మనకి ప్రజాశక్తి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29,348 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉండగా మరో 5,047 స్థానాల్లో ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 168,596 గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు తగినంత మంది అభ్యర్థులు లేకపోవడంతో తొలి రెండో విడతలో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాలతో రాజీనామా చేయడంతో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఇక ఏపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తొలి విడతలో మిగిలిపోయిన పోస్టులను గతేడాది భర్తీ చేశారు. అప్పటికి కొన్ని సచివాలయాల ఖాళీల సంఖ్య 34,395 వరకు చేరింది. కొన్ని పోస్టులకు 5,047 మందిని ఇన్ఛార్జీలుగా అయితే నియమించడం జరిగింది. సో ప్రభుత్వం 29,348 ఖాళీల పోస్టులు ఉన్నట్లుగా చూపిస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. 130,162 గ్రామ సచివాలయాల పోస్టులకు 1,001,661 మంది పనిచేస్తూ ఉండగా 3,567 చోట్ల ఇన్ఛార్జీలు నియమించుకొని పని చేపిస్తూ ఉన్నారు. ఇక మరో 24,934 సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రంలో 38,434 వార్డు సచివాలయాలకు పోస్టులకు 32,539 మంది పనిచేస్తూ ఉంటే 1,480 చోట్ల ఇన్ఛార్జీలు పనిచేస్తూ ఉండగా 4,422 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈసారి సచివాలయాల పోస్టులలో పంచాయతీ కార్యదర్శుల ఖాళీలను కూడా చూపించగా అవే అత్యధికంగా 5,897 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మరియు ఏటా ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఈ ఏడాది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఆశతో అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది నోటిఫికేషన్ జారీ చేయకపోతే అర్హతను కోల్పోతామని పలువురు అభ్యర్థులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే వీలైన మామూలుగా అయితే మనకి ఈ యొక్క జనవరిలో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి ఉండాలి. బట్ మనకి కరోనా పరిస్థితుల దృష్ట్యా కానీ లేకపోతే మరికొన్ని ఇతర కారణాల వల్ల ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇంకా మనకి విడుదల చేయలేదండి. సో ఇక్కడ ఖాళీగా ఉన్న వివరాలు ఇక్కడ మనకు చూసుకుంటే సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వివరాలు, హోదా సర్వే అసిస్టెంట్లు 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మహిళా పోలీసులు 760 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వ్యవసాయ ఉద్యాన అసిస్టెంట్లు 1,722 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వెటర్నరీ ఫిషరీ అసిస్టెంట్లు 5,489 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏఎన్ఎంలో 1,517 ఖాళీలు అయితే ఉన్నాయి, పంచాయతీ కార్యదర్శి 5,897 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, ఇక ఎనర్జీ అసిస్టెంట్లు 5,598 ఖాళీలు అయితే ఉన్నాయి, సో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 705 ఖాళీలు ఉన్నాయి, విఆర్ఓలు 968, వార్డు ఎనర్జీ సెక్రటరీలు 2,399, ఇతర పోస్టులు 3,491 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీ ఉన్నాయి. మొత్తంగా మనకి 29,348 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ మనకి వాళ్ళు చూపించడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే
ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. సో వీళ్ళని తొందరగా అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాలని మనం కూడా ఆశిస్తాం. మేబీ నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్లో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇంకా ఈ ఇయర్కి అయితే మనకి 2 ఇయర్ 2 మంత్స్ అయితే పెండింగ్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్లో మేబీ జనవరి మార్చి మధ్యలో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్స్ రాగానే మన యొక్క ఛానల్ అయితే మనం అయితే అప్డేట్ చేస్తాము. సో ఈ యొక్క నోటిఫికేషన్స్ కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్చాట్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవుతుండండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్టింగ్ అయితే తెలియజేస్తుండండి. మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని కూడా అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని కూడా మీరు డైలీ విజిట్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.